ఈ ప్రపంచమే ఒక జైలు అనుకుంటే ఆ జైల్లో మరెన్నో జైళ్లు మనల్ని రకరకాలుగా శిక్షిస్తాయి. ప్రపంచ జైళ్ల చరిత్రలో కనీవిని ఎరుగని ఒక దారుణం గురించి ఇప్పుడు చూస్తే హడలిపోతారు. ఇలాంటి కారాగారాలు కూడా ఉన్నాయా అనిపిస్తుంది. మనకు బాగా బోర్ కొట్టినప్పుడు, చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులు నచ్చినప్పుడు, ఛీ దీని అమ్మ జీవితం, ఇంట్లో ఉన్నా జైల్లో ఉన్నట్లుంది, నరకంలా ఉందిరా అనుకుంటాం. నిజానికి మనకు నచ్చని ప్రతి దాన్ని మనం నరకంలానే భావిస్తాం. కానీ నరకం అంటే ఏంటో ఆ జైల్లో లైవ్లో చూపిస్తారు. నరకంలా కాదు, నరకమే. మొత్తం ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జైళ్లు ఇవి. ఎక్కడ ఉన్నాయంటే తూర్పు ఆఫ్రికాలోని రువాండా దేశంలోని గీతారామా జైలును భూలోక నరకం అని అంటారు. ఈ జైల్లో నరమాంస భక్షకులు ఆకలి పెరిగితే పక్కవాడిని కొరుక్కు తినేస్తారని చెబుతారు తెలిసిన వాళ్ళు. భూలోక స్వర్గం ఎలాగో ఇది భూలోక నరకం అన్నమాట. ఖైదీలను మనుషుల్లా కాకుండా జంతువుల్లా చూస్తారు. ఇక్కడి భద్రతా సిబ్బంది ఖైదీలను కొట్టడం మామూలే. అంతేకాకుండా ఖైదీలు తమలో తాము కొట్లాడుకోవడం, గొడవలు చేసుకోవడంతో పాటు చాలాసార్లు ఖైదీలు మరణించిన ఘటనలు ఉన్నాయి. ఇక్కడ జైల్లో ఖైదీలు నరమాంస భక్షకులుగా ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ జైల్లో నరమాంస భక్షకులు ఆకలి పెరిగితే పక్కవాడిని కొరుక్కు తినేస్తారని చెబుతారు తెలిసిన వాళ్ళు. అది నిజమైనా కాకున్నా వీళ్ళు ఆహారం తినే పద్ధతి, ఆ ఫీలింగ్స్ మాత్రం అచ్చు పక్క మనిషిని కొరుక్కు తిన్నట్టే ఉంటాయి. అందుకే ఈ జైలుకి ఆ పేరు వచ్చి ఉండొచ్చు అని అంటారు మరికొందరు. హింసలో మొత్తానికి ఇది దారుణమైన జైలనే చెప్పాలి. ఉత్తర కొరియాలోని నిర్బంధ శిబిరాల గురించి చాలా తక్కువ మందికే తెలుసుంటుంది. ఉత్తర కొరియా గురించిన విషయాలు బయట ప్రపంచానికి తెలిసే అవకాశం చాలా తక్కువ. శిబిరం 2012లో మూసివేయబడిందని నమ్ముతారు. అయితే శిబిరం మూసివేయబడడం చాలా మంది కేవలం పుకారని పిలుస్తారు. నివేదికల ప్రకారం ఇక్కడ 50,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు నియంత కిమ్ జోంగ్ ఉన్ కు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేసిన వారే. చిన్న పొరపాటుకు కుటుంబమంతా లాక్కెళ్లి అక్కడ ఉంచారు. ఆ వ్యక్తులు బతికే ఉన్నారో లేదో తెలియని పరిస్థితి.